హాయ్ అండి, నమస్తే. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. పండగ సీజన్ వచ్చేసింది కదండి, కార్తీక మాసం కూడా ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో మనం ఇంట్లో లక్ష్మీదేవిని పూజించుకుంటూ ఉంటాం కదా. అయితే లక్ష్మీదేవి సంపద, విజయం, శ్రేయస్సుతో మనల్ని ఆశీర్వదిస్తుందని చాలా బాగా నమ్ముతాం మనం. అయితే ఎప్పుడు మనం లక్ష్మీదేవి పూజను చేసుకున్నా కూడా ఆ పూజలో కొన్ని మంగళకరమైన వస్తువులను ఆ లక్ష్మీదేవికి సమర్పిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని పండితులు ఎప్పుడు చెప్తుంటారు కదా. ఈరోజు మనం ఆ వస్తువులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఆ లక్ష్మీదేవి ఫోటో కానీ విగ్రహం కానీ మనం పూజలో ఉంచుకుంటాం కదా. అయితే అమ్మవారిని ఎప్పుడు కూడా కింద పెట్టకూడదండి. ఇలా ఒక ప్లేట్లో కాస్త బియ్యం వేసుకుని, అలాగే కొద్దిగా పసుపు కుంకుమ వేసుకుని అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలి. అయితే అమ్మవారికి మంగళకరమైన వస్తువుల్లో పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు చాలా ముఖ్యమైనవండి. ఇవి శ్రీ సౌభాగ్యాన్ని సూచిస్తాయి కాబట్టి ఈ నాలుగు కూడా ఖచ్చితంగా మనం పూజలో ఎప్పుడు కూడా ఉంచుకోవాలి. ఆ లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ నాలుగింటిని కూడా మనము ముందుగా అమ్మవారికి సమర్పించాలి. అయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి చిట్టిగాజులండి. ఇవి మనకి పూజా స్టోర్లో దొరుకుతాయి. నేను రెడ్ కలర్, గ్రీన్ కలర్ తీసుకున్నాను. మనకు ఏ కలర్ కావాలన్నా కూడా పూజా స్టోర్లో దొరుకుతాయి. దండ వచ్చేసి మనకి 20 రూపాయలు అలా ఉంటుంది. ఈ చిట్టి గాజులు అమ్మవారి పూజలో ఉంచితే చాలా అంటే చాలా మంచిది. ఇవి లక్ష్మీదేవికి మంగళకరమైన వస్తువుల్లో ముఖ్యంగా చెప్తారన్నమాట. కాబట్టి వీటిని ఖచ్చితంగా మనం పూజ గదిలో అమ్మవారి దగ్గర ఉంచితే మనకి చాలా మంచిదని పండితులు చెప్తున్నారు. అలాగే తామర గింజలండి. ఈ తామర పువ్వును ఆ లక్ష్మీదేవి స్వరూపంగానే అంతా భావిస్తాము కాబట్టి ఆ తామర పువ్వు నుంచి వచ్చిన గింజలను అమ్మవారికి సమర్పిస్తే ఆ లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుందట. లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. లక్ష్మీ గవ్వలండి. సముద్రంలో పుట్టిన లక్ష్మీదేవికి ఈ గవ్వలు చెల్లెలు అని చెప్తారన్నమాట. శంఖాలు సోదరులని కూడా భావిస్తారు. అమ్మవారికి ఈ లక్ష్మీ గవ్వలను గనక సమర్పిస్తే ఈ గవ్వల గలగలలు వినడం వల్ల లక్ష్మీదేవి తనంతట తానుగా ఇంట్లోకి వస్తుందని నమ్ముతారు. అందుకే ఈ లక్ష్మీ గవ్వలను అమ్మవారి పూజలో మంగళకరంగా ఉంటాయన్నమాట. ఇవి ఐశ్వర్యాన్ని వృద్ధి చేస్తాయని చెప్తారు కాబట్టి వీటిని కూడా అమ్మవారికి సమర్పించాలి. ఇక అమ్మవారికి ఎంతో ఇష్టమైన గోమతి చక్రాలండి. వీటితో లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆ ఇల్లు సిరి సంపదలతో నిత్యం తులతూగుతుందని అంటారు. వీటిని అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి లేదా కుంకుమ బర్రెల్లో ఒక గోమతి చక్రాన్ని వేసుకుని పూజా మందిరంలో పెట్టుకుంటే కూడా చాలా చాలా మంచిది. ఇది చూడండి, దీన్ని శ్రీఫలం అంటారు. ఇది కూడా సాగరంలోనే పుట్టింది. వీటితో లక్ష్మీదేవికి పూజ చేస్తే చాలా అంటే చాలా మంచిది. అమ్మవారికి ఇష్టమైన వస్తువుల్లో ఇది కూడా ఒకటి. అలాగే గురివింద గింజలు, వీటిని కూడా లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. వీటితో కూడా అమ్మవారిని పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈ గురివింద గింజలు మనకి రకరకాల కలర్లో దొరుకుతాయి. తెలుపు, ఎరుపు, నలుపు. నేను ఎరువు తెచ్చుకున్నానండి. వీటితో అమ్మవారిని పూజిస్తే మనకి చాలా మంచి జరుగుతుందంటారు. అలాగే లక్ష్మీ సమేతంగా ఉన్న కుబేరుణ్ణి ఇలా యంత్రం రూపంలో దొరుకుతుందండి. దీన్ని లక్ష్మీ పూజలో పెట్టుకోవాలి. దీనివల్ల ఇంట్లో ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయట. ఇలా పూజ చేయడం వల్ల కుబేరుడు సంతోషించి ఇంట్లో ఐశ్వర్యాన్ని వృద్ధి చేస్తాడట. కాబట్టి ఈ లక్ష్మీ సమేతంగా ఉన్న కుబేర యంత్రాన్ని మన లక్ష్మీ పూజలో పెట్టుకుని పూజ చేస్తే చాలా మంచిది. అయితే లక్ష్మీ పూజలో ఖచ్చితంగా చిల్లర నాణాలు ఉండాలి. అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడ ధనానికి లోటు ఉండదంటారు కదా. కాబట్టి ఈ చిల్లర నాణాలతో అమ్మవారిని పూజిస్తే సకల సంపదలు లభిస్తాయని చెప్తారు. ఈ తామర గింజలు, శ్రీఫలం, గురివింద గింజలు, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, చిట్టి గాజులు, పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం, లక్ష్మీ సమేత కుబేర యంత్రం, ఇవన్నీ కూడా మీకు పూజా స్టోర్లో దొరుకుతాయండి. రేటు కూడా ఎక్కువగా ఉండదు. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది. నేను 5 చొప్పున తీసుకున్నాను.
మీరైనా కూడా ఎప్పుడు కూడా 3, 5, 9, 11, 21 ఈ క్వాంటిటీలో తీసుకోవచ్చు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ మంగళకరమైన వస్తువులను లక్ష్మీ పూజలో ఉంచితే ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుంటాయి. వీటితో పాటు మనం పూజలో ఉపయోగించే దీపం, ధూపం, నైవేద్యం ఇవన్నీ కూడా అందరికీ తెలిసిందే. మీరు అమ్మవారికి వీటన్నిటిని సమర్పించి లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.